హాయ్ హలో అందరికీ, గుడ్ మార్నింగ్, నమస్కారం. అందరు ఎలా ఉన్నారో? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరి కోసం అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజైతే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఉంటే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండి, ఇంతకుముందు చూసిన వీడియోస్లలో పుట్టకాడికి మనం వెళ్ళడం కానీ రా అక్కడ ప్రదక్షిణాలు చేయడం కానీ ఇంకా చాలా వరకు అయితే వీడియోస్ 3 వీడియోస్ అయితే పుట్టకాడి వీడియోలో పెట్టాను. ఇది లాస్ట్ వీడియో అండి. ఇందులో కొంచెంగా ఉంది పుట్టు బంగారం పెరగడం ఎలా అనేది అయితే మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకొకటి కూడా గటవకుండ కాడికి పోవడం, మళ్ళీ మేము చాలా అయితే ఉన్నాయి ఈ వీడియోలో చూడండి. ఇక్కడైతే వీడియో పుట్ట పెరగడం మీకు ఇంతకుముందు చూపించిన పొద్దున మార్నింగ్ చూపించిన దాంట్లో పుట్టకాడ ఓన్లీ అప్పుడు ఎలాగో ఉందో ఇప్పుడు ఎలాగో ఉందో చూడండి. నేను పాత పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, దాన్ని దీన్ని చూసి మీరే చూడండి. దీన్నే పుట్ట బంగారం అంటారు. పుట్టలో పుట్టిన రేణుక ఎల్లమ్మ అంటే ఎందుకంటారండి, మహిమగల తల్లి. ఎవరికైనా సరే మహిమంగా ఉంటుంది, మనస్ఫూర్తిగా మొక్కుకుంటే మనకి ఏదైనా సరే దేవతగా మన కరుణిస్తుంది అంటారు కదా. ఇక చూసారు కదా పుట్ట అనేది ఎంత బాగా పెరిగిందో. 11:00 అయితే మేమైతే వెళ్ళాము పుట్ట దగ్గరికి మార్నింగ్. ఇక్కడ నైట్ టైం అయితే 9:30 కావచ్చండి, 9:30 అయింది, 10 అయింది. అక్కడనే పుట్టకనే ఉండడం అయితే ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది ఆ టైంలో. ఇక చూసారు కదా పుట్ట ఎంత ముద్దుగా పెరిగిందో, చాలా లక్ష్మీ అమ్మవారు చాలా బాగా పెరిగింది. ఇంకా చూసారు కదా దీపం మొత్తం వచ్చేసింది పైన కుండ కానీ. అప్పుడు మార్నింగ్ ఫోటోలో ఎలా ఉంది, ఈ ఫోటోలో ఎలా ఉందో మీరే చూస్తారు చాలా డిఫరెంట్గా ఉంది కదా. అదే అండి మహిమల దేవత అంటే. అందుకే ఎల్లమ్మ పట్నాలు అంటారు, రేణుక ఎల్లమ్మ అంటారు, పుట్టలో పుట్టిన రేణుక ఎల్లమ్మ అంటారండి. ఈ వీడియోలో అయితే ఇక్కడ పుట్టలో పుట్టిన చూపించాను కదా, ఇక్కడ ఇది చూపించాను. తర్వాత ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ గటవకుండ దగ్గరికి వెళ్తాము. గటవకుండ తీసుకొచ్చాక గటవకుండ అంటే ఏదో కళ్ళుకుండ అండి, ఎందుకంటే గమలలోకి ఉండేదే కళ్ళు కదా అది. రేణుకాయలమ్మ గమలలో పుట్టిందేమో నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే అంటారు కదా గమలలకు హక్కు రేణుకాయలమ్మ అన్నట్టుగా గటవకుండ అని. తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తాము. తర్వాత ఇంటికి వచ్చాక మన పట్నం మీద ఉండే పటువలు కానీ ఇలా అన్నీ ఉంటాయి. మైలపట్నం అంటారండి, మైలపట్నం మీద అక్కడ మొక్కులు చెల్లిస్తారు, అవి చేస్తాము. అది ఉంది ఒక క్లిప్, ఇందులోనే యాడ్ చేశాను. అన్నీ ఆల్మోస్ట్ ఇందులోనే యాడ్ చేశాను నేనైతే. చాలా చిన్నగానే ఉంది వ్లాగ్ అయితే, మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ అయితే చేసేయండి వీడియోనైతే. ఇక్కడ చూసారు కదా మనమైతే పుట్టలో అయితే ఫస్ట్ దీపం అయితే తీసి ఒక టిఫిన్ బాక్స్లో అయితే పెట్టాము. దీపం అనేది పోవద్దండి, ఇంటికి వెళ్ళేదాకా అలాగే ఉండాలి, సారీ వారం వెళ్ళేదాకా ఉండాలి. ఆ దీపం అయితే గాడుపు కొండెక్కదు అనే ఉద్దేశంతో ఒక డబ్బాలో పెట్టి అయితే మనం పెట్టుకున్నాము. ఇక్కడ పుట్ట మీద ఉన్న వస్తువులు మనం మార్నింగ్ అయితే ఏమేమి పెట్టామో అవన్నీ తీసి ఇక్కడ చూసారు కదా గంప, ఆ గంపలో అనేది 5 పిడికిళ్ళు అయితే మనమైతే వెయ్యాలి. చూసారా ఒక కుండ అయితే మార్నింగ్ పెట్టాం కదా, అందులో పసుపు బియ్యం ఏమో ఉంటాయి, నాకు యాక్చువల్ ఐడియా లేదు. అది చూడండి పొద్దున్న ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీకైతే క్లియర్గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఆయన తీస్తాడు కూడాము పంబాలయనే అలాగా. ఇలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే షేర్ చేస్తాం అనుకుంటున్నాను. ఐ హోప్, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ నా సొంతంగా వీడియోస్ అని కాదు, నేను ప్రైవేట్గా మీకు ఏదో చెప్పాలని కాదు, కానీ నాకు ఎప్పటికీ మెమొరబుల్గా గుర్తుకుండే వీడియోస్ ఇవి. వీడియోస్ అని నేను చూసుకుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది, మా ఫ్రెండ్స్ సారీ మా ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అరే మేము ఇలా చేసాము అంతకుముందు సంవత్సరం అనే ఒక తీపి గుర్తుగా అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నా మ్యారేజ్లో ఫస్ట్ అయినప్పుడే తీద్దాం అనుకున్నాం, కానీ కొన్ని విషయాల వల్ల తీయలేదు. ఇప్పుడైతే చాలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఎప్పటికీ గుర్తుకుంటుంది, ఒక 10 మందికి షేర్ చేస్తే అది ఇలా చేస్తారు అనే ఉద్దేశం కూడా ఉంటుంది అనే చోటైతే నేను అయితే తీసానండి ఈ క్లిప్ అయితే. చూసారు కదా తన కుండ చూడండి, చూసారా ఎలా ఉందో మార్నింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, తను మొత్తం మట్టి అనేది పేరుకు వచ్చేసింది అలా ఉంటుంది. మీరు డెఫినెట్గా అయితే వీడియో నస్తుందని అంటున్నాను, నస్తే కనుక ఒక చిన్న నా కోసం ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు 10 నా వీడియోస్ అని ఒక 10 మెంబర్స్కి అయితే రీచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా మేమందరం ఎలా పుట్ట పెరిగొచ్చింది అన్నాం కదా. ఆ పుట్టను అనేది మనం ఒక 5 పిడికిళ్ళు మొక్కుకొని మా భాగ్యం అని తీసుకొని అలా గంపలో వేయాలి. ఫస్ట్ మా మామయ్య, తర్వాత మా అత్తమ్మ, తర్వాత మా ఆయన, నేను, మా మరిది, మా చెల్లెలు, మా కుటుంబం, మళ్ళీ నెక్స్ట్ తోటి వచ్చిన వాళ్ళు అందరూ, చుట్టాలు, మళ్ళీ ఇంకా గణాలు, ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే, పట్టణాలు ఎక్కిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతమంది అయినా వేయచ్చండి.
ఇంకటి ఇక్కడ ఇక్కడ తీసుకుపోయేటప్పుడు పుట్టలో పుట్టిన బంగారం అంటాం కాబట్టి చాలా దేవతలు అనేవి ఆశిస్తూ ఉంటాయి. ఊర్లో మన గ్రామ దేవత పొలిమేరలు అలాగ ఉంటాయి కదా, ఊరవతల మనం పెట్టచ్చాం కాబట్టి మళ్ళీ ఇంట్లోకి మన ఇంటికి తీసుకెళ్తున్నాం కాబట్టి దేవతలు అంటే ఆశపడుతూ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి, అది నా ఉద్దేశం చిన్నగా చెప్తున్నాను అంటే. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసి తర్వాత ఇక చాలా ఉన్నాయి, ఇవి చూసేయండి, మీరే కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీడియో. ఓ రగవడా ఓ ముద్దగవడా.